హాయ్ శ్రీకాంత్ గారు. హాయ్ సార్, బాగున్నారా సార్? ఎస్ సార్, చెప్పండి. యా సార్, ఈరోజు కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమనుకోకుండా కొంచెం హెల్ప్ చెప్పండి సార్. సమాధానాలు. ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, ఇప్పుడు కొంతమంది ఈ పూజ స్వామీజీలు పూజారులు ఉంటారు కదా సార్, వాళ్ళు వచ్చి పాపం పుణ్యం చేస్తే మనకి మళ్ళా దానం చేసినా పుణ్యం చేసినా మళ్ళీ మనకి వెనక రివర్స్ వస్తుంది అని చెప్తారు. దానం కూడా మళ్ళీ వాళ్ళ ట్రస్ట్కే చేయమంటారు, అది వేరే విషయము. అదే మీరేమంటారు సార్, మనం ఎవరికైనా హెల్ప్ చేసినా లేదా దానం చేసినా లేకపోతే ఏమైనా చేస్తే మనకు వస్తుంది వెనక్కి? అది మ్యాజిక్ ఏం లేదండి అందులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికన్నా సహాయం చేస్తే వాళ్ళు రేపు పొద్దున్న మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది, అంతేగాని జరిగి తీరుతుందని లేదు కదా. అది ఇప్పుడు న్యూటన్స్ లా ఉంటుంది కదా సార్, ఫర్ ఎవరీ రియాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అబ్బే, దానికి దీనికి సంబంధం లేదండి. ఇక్కడ జరిగేది ఏంటి అంటే మనం హెల్ప్ చేస్తే, ఇది మనుషుల మధ్యలో జరిగేదండి, దీనికి ఫిజిక్స్ తో సంబంధం ఏం లేదు. ఓకే, మనుషుల మధ్య ఇప్పుడు మీరు ఒక్కళ్ళే కాదు, ఇప్పుడు జనరల్ గా అందరికీ చెప్పేది అందరినీ మంచిగా ఉండండి, చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేయండి. ఓకే, మన గ్రూప్ లో 100 మంది ఉన్నారండి, అందరూ ఈ మాట వాడారు, ఈ మాట గుర్తుపెట్టుకున్నారు, అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. రేపు పొద్దున్న మనకు కష్టం వస్తే మిగతా వాళ్ళు గుర్తుపెట్టుకుని ఇతను మనకు హెల్ప్ చేశాడు సో కాబట్టి హెల్ప్ చేస్తారు. సో ఆ విధంగా సొసైటీ బాగుపడుతుందన్న ఉద్దేశంతో మంచి చేయమంటాం, అది కూడా పచ్చి స్వార్థం అనేం కాదండి, ఇట్స్ ఓవరాల్ వెల్బీయింగ్ అనమాట. మొత్తం అంతా మన గ్రూప్ అంతా, ఏ గ్రూప్ అయినా చిన్నదైనా పెద్దదైనా, అది ఒక ఊరైనా జిల్లా అయినా రాష్ట్రం అయినా దేశమైనా సరే, అంతే తప్ప మీరు ఈరోజు చేశారు కాబట్టి ఎవరో ఎక్కడో లెక్కలు రాసుకుని మీరు మంచి చేశారు, 10 మంచి పనులు చేశారు కాబట్టి మీకు తర్వాత మీకు మంచి జరుగుతుంది అలాంటిది ఏం లేదండి. అదే కొంతమంది గురువులు వచ్చింది, ఫేక్ గురువులు వీళ్ళు స్వామీజీలు 10% దశమ భాగం 10% దానం చేయాలి మనము మనం సంపాదించిన దాంట్లో. దొంగలండి, అది అది వాళ్ళు చేసే దొంగ పని కదా, అది అన్నదానం చేయటం. అన్నదానం చేయటంలో మా ట్రస్ట్ చేయండి, మేము అన్నదానం చేస్తాము. అది గమనించాలండి, అది గమనించాలి, వాళ్ళు నిజంగా చేస్తున్నారు. అందరూ మోసగాళ్ళని నేను అనట్లేదు, ఎందుకంటే చాలా 100 రూపీస్ తీసుకుని 10% దానం ఇది అన్నదానం చేస్తారు సార్, మిగతా 90 రూపీస్ వాడు తీసుకునేస్తాడు. మళ్ళీ అయితే అలాంటి వాళ్ళకి చేయడం దండక్ కదండి, అలాంటి అలాంటి ఏదో మీరే, అది అందరికీ తెలియదు కదా సార్, మరి తెలియకపోతే మనం ఏం చేస్తామండి. అందుకే తెలియజెప్పాలనే కదా, ఇప్పుడు వాడు వీడు చేయటం దేనికి, ఒక ఇద్దరికి మనమే భోజనం పెట్టచ్చు, లేదా నమ్మకస్తులైన వాళ్ళు ఎవరన్నా ఉంటే పెట్టచ్చు. ఎందుకంటే కొన్ని ట్రస్ట్లు నిజంగానే ఉన్నాయి, ఏంటి నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ట్రస్ట్స్ ఉన్నాయి, అవి ఏమిటి అనేవి సొంతంగా చూసి తెలుసుకోవాలి. జనాలు ఏంటంటే పుణ్యం ఫ్రీగా వచ్చేస్తుంది కదా, ఊరక పుణ్యం వచ్చేస్తుంది కదా అని తీసుకెళ్ళి ఎక్కడైనా చారిటీ అనేది కనిపిస్తే చాలు వేసేస్తారు అన్నమాట. అది నిజంగా చారిటీనా, వాడు మోసం చేస్తున్నాడా, మన దగ్గర మీరు చెప్పినట్టు 100 రూపాయలు తీసుకుని 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాడా, మిగతా అన్ని జేబులు పెట్టుకుంటున్నాడా, ఈ సంగతి గమనించకుండా డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తే మన డబ్బులు దండగవటమే కాక మనకి ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ ఒకటి వచ్చేస్తుంది. ఏంటంటే నేనేదో చాలా గొప్ప పని చేశాను, నేనేదో మంచి పని చేశాను. మీరు ఏం పని చేయలే అక్కడ. ఒక మోసగాడిని, ఒక దుర్మార్గుడిని, ఒక దొంగని ప్రోత్సహించినట్టు అనమాట. అది ఇంకా పెద్ద, భక్తులకైతే అది ఇంకా పెద్ద పాపం. అవును, ఓకే, హెల్ప్ చేసినాను, జాబ్ వచ్చేటట్టు హెల్ప్ చేసినాను. జాబ్ వచ్చినాక వాడు మళ్ళీ నా దగ్గర డబ్బులు తీసుకొని నాకే ఎగ్గొట్టే ట్రై చేస్తా సార్. అది అందరూ చేస్తారండి, చాలామంది దగ్గర ఇలాంటి విచిత్రమైన ఉంటాయి. మనకి సహాయం చేసినప్పుడు వెంటనే చేసి తీరాలని రూల్ ఏం లేదు, అందుకే చెప్పాను కదా. ఉంటారండి, అలా ఉంటారండి, మనం జాగ్రత్తగా ఉండాల్సిందే తప్ప. అదే అదే నేను ఏదో ఈ మంచి మాటలు వినేసి అందరికి హెల్ప్ చేయాలా? లేదు 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 లేదు, అందరికీ హెల్ప్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఎవరికి నిజంగా హెల్ప్ అవసరమో కనుక్కుని హెల్ప్ చేయడం. ఈ వీళ్ళు చెప్పిన పనులు చూస్తే, ఈ భక్తులు వీళ్ళు చెప్పే పనులు ఎలా ఉంటాయంటే, అందరూ మనవాళ్ళే, అంతా మంచి అని, అంతా మంచి అనేది మంచి చూడటం వరకేనండి. నిజంగా అందరు మంచి వాళ్ళు ఉండరు కాబట్టి నిజంగా ఎవరికి అవసరం ఏమిటి అనేది తెలుసుకుని చేయాలి. దొరికింది కదా, అందరిలో దేవుడు ఉంటారు, ప్రతి మనిషి దేవుడే, అన్ని చెట్టు పుట్ట రాయి అన్ని దేవుడే, శివుడు ప్రతి ఒక్కళ్ళు ఉంటాడు, అందరూ అప్పుడు మనము అందరూ మంచివాళ్ళే. ఇప్పుడు మంచి వాళ్ళకి అందరూ మంచి ఇప్పుడు ధర్మరాజుకి మొత్తం అంతా మంచి వాళ్ళే కనిపిస్తారు, దుర్యోధనకి అందరూ చెడ్డ వాళ్ళే కనిపిస్తారు. ఇవన్నీ టోటల్ సొల్లు కబుర్లు, ఈ బుర్ర వాడటానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చెప్పే కబుర్లు అనమాట. మంచి మంచి ఏంటో చెడేంటో కొంచెం డేటా కనుక్కుంటే తెలుస్తుందండి.
మనకు తెలియకుండా పచ్చి మోసం చేద్దామని ఫిక్స్ అయిన వాళ్ళ గురించి మనం ఏం చేయలేం, కానీ ఫర్ మోస్ట్ పార్ట్ మన దగ్గరకు వచ్చి సహాయం అడిగేవాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి తెలుసుకోవడానికి కొంచెం అన్నా ప్రయత్నించాలి. అందరిలోనూ మంచి చూడమంటున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నెత్తి మీద పెట్టేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే తిరిగి వచ్చే ఛాన్స్ లేదు. మీ మంచితనాన్ని చేతగానితనంగా వాడుకుంటారనమాట. అది కరెక్ట్ కదా? అది కరెక్ట్ కాదు, దానివల్ల ఉపయోగం లేదు. మీరు భక్తులైతే, అంటే ఇది భక్తులకి నాశనులకి అందరికీ కలిపి చెప్పేది, భక్తులైతే అపాత్ర దానం పాపంతో సమానం అంట. భక్తులకు మాత్రమే చెప్తున్నాను, నాస్తికులకి వీళ్ళకి ఏంటంటే అపాత్ర దానం వాళ్ళకి వాళ్ళని పోషించినట్టు, వాళ్ళ ద్రోహాన్ని పోషించినట్టు అవుతుంది. ఒక్కసారే మోసపోవాలండి, ఒక్కసారే మోసపోవాలండి. ఒక మనిషి దగ్గర ఏదన్నా నిజంగా మోసపోదలుచుకుంటే, అంటే మనం అనుకుని చేయమనుకోండి, కానీ ఒక్కసారి మోసపోవాలి, రెండోసారి మోసపోవడానికి అవకాశం ఇవ్వకూడదు. అదే సార్, ఈ స్వామీజీలు వీళ్ళు ఎక్కువ ఇట్లాంటివి అని చెప్పి మోసం చేస్తుంటారు సార్. ఇంకా సార్ గ్యాంబ్లింగ్ గురించి కొంచెం సార్, గ్యాంబ్లింగ్ అడిక్షన్ అవుతుంది కదా జనాలకు మామూలుగా. ఈ సార్ గ్యాంబ్లింగ్ అంటే ఏం సార్? అసలు మామూలుగా ఇప్పుడు గ్యాంబ్లింగ్ అంటే వాడు ఈజీ మనీకి వాడు కావాలనుకుంటాడు. అంటే కొంచెం శ్రమతోటి, ఆ శ్రమ కూడా కాదు యాక్చువల్లీ, కొంచెం చాలా కొంచెం పెట్టుబడితోటి చాలా ఎక్కువ లాభం సంపాదించేద్దాం అన్న దురుద్దేశం తప్ప, దురాశ తప్ప. గ్యాంబ్లింగ్ అంటే, గ్యాంబ్లింగ్ అనే వర్డ్ అనేది చాలా చోట్ల వాడచ్చు అనుకోండి, కాకపోతే మనకు తెలిసిన ఈ అడిక్షన్తో కూడుకున్న గ్యాంబ్లింగ్ ఏంటంటే ఈ పేకాట్లు, రేసులు, లాటరీలు, రైట్, వీటికి సంబంధించినవి. వీటన్నిటికీ ఉన్న ఒకే ఒక అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ప్రిన్సిపల్ కాదు అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, వీళ్ళకి అప్పనంగా డబ్బులు కావాలండి, కష్టపడే ఉద్దేశం లేనేలేదు. ఇలాంటి వాళ్ళు గెలవటం అనేది చాలా చాలా రేరు. చెప్పాను కదా, అదే కోటి మందికి ఇస్తే ఒక్కడికి లాటరీ తగిలితే మిగతా 99,99,999 మంది వాళ్ళందరూ వేస్ట్ క్యాండిడేట్లే కదా, వాళ్ళు ఓడిపోయినట్టే కదా. ప్రతి ఒక్కడు ఆ ఒక్కడిని నేనే అవుతానన్న ఆవేశంతో బయలుదేరతాడు, కానీ అది జరగని పని. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంటాయి కదా సార్, స్టాక్ మార్కెట్ లో అది వాళ్ళు ఆడ కంట్రోల్ చేసే వాళ్ళకి ఎట్లా తెలుసు సార్? చాలా మంది 90% లాస్ అవుతారు, 5% కొంచెం గెయిన్ అవుతారు, మిగతా 1-2% వాళ్ళే ఉంటారు, వాళ్ళే లాభపడతారని. కానీ ఈ స్టాక్ మార్కెట్ చేసే నార్మల్ మనుషులు ఫుల్ మోటివేషన్ సార్, నేను ఎట్లయినా సాధిస్తాను, నేను ఎట్లయినా వస్తుంది అని మోటివేషన్ చేసుకొని చేస్తుంటారు కొంతమంది. ఆ మోటివేషన్ ని వాళ్ళు నేను ప్రయత్నం చేయాలా, ప్రయత్నిస్తేనే సక్సెస్ అవుతాము అని అట్లా ఫీల్ అవుతుంటారు. అంటే ఎక్కువ ప్రయత్నిస్తే మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, ఈ ఫేక్ మోటివేషన్ తో అంతా జనాలు చేస్తుంటారు సార్ ఈ స్టాక్ మార్కెట్ కానీ గ్యాంబ్లింగ్ కానీ. గ్యాంబ్లింగ్ సంగతి పక్కన పెట్టినది కంప్లీట్లీ యూజ్లెస్ థింగ్. బుర్రన్నాడు ఎవడు ఇట్లాంటి పిచ్చి పనుల మీద డబ్బులు పెట్టకూడదు, కష్టపడి సంపాదించాలి, మంచి వ్యాపారం పెట్టుకోవాలి, జనాలకి ఏదైనా ఉపయోగపడే పని పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి న్యాయంగా డబ్బులు సంపాదించాలి, వాళ్ళకి సర్వీసో గూడ్సో ఇచ్చి సంపాదించుకోవాలి. ఈవెన్ ఈ గ్యాంబ్లింగ్ అనేది అప్పనంగా సరే. మీరు ఈ స్టాక్ మార్కెట్ గురించి అడిగారు కదా, చిన్న డౌట్ సార్, చిన్న డౌట్ సార్ నాది, మీ రేషనల్ థింకింగ్ తో కొంచెం చెప్పండి సార్. ఇప్పుడు గ్యాంబ్లింగ్ అంటే మనకు తెలియదు సార్ అది జరుగుతుందో లేదో అని, మనం అది ఆ క్యాసినో కానీ లేకపోతే లాటరీ కానీ కొంటాం, మనం జరుగుతుందని ఊహించుకొని సార్ వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ మనకు అది జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఒక ఒక నమ్మకం, అది గుడ్డి నమ్మకం అనుకోండి సార్. సేమ్ అలాగే స్టాక్ మార్కెట్ కానీ లేకపోతే ఒక ఏదైనా ఒక బిజినెస్ కానీ మనకు తెలియదు ఆ హైవేలో హోటల్ పెడితే జరుగుతుందా లేదని, ఏమో నమ్మకం, గుడ్డి నమ్మకంతో పెట్టేస్తాం సార్. కరెక్ట్ కాదండి, రెండు మెజర్మెంట్స్ కరెక్ట్ కాదు. ఓకే, దీనికి ప్రాబబిలిటీ చాలా తక్కువ, గ్యాంబ్లింగ్ లో డబ్బులు రావడానికి ప్రాబబిలిటీ చాలా తక్కువ. అదే సార్, న్యాయంగా చేసే వ్యాపారంలో బిజినెస్ లో ఆశ ఉంటది, అంటే ఛాన్సెస్ ఉంటాయి కానీ మనం తెలుసుకోకుండా చేస్తే అది కూడా గ్యాంబ్లింగే కదా సార్. అంటే పూర్తి అవగాహన తెలుసుకోకుండా, పూర్తి తెలియకుండా ఏది పెట్టకూడదు, తెలియకుండా పెట్టకూడదు. అది ఇంకోటి ఏంటంటే, జనాలు వ్యాపారాలు పెట్టేది ఓన్లీ ఫస్ట్ లో పెట్టడం లక్షలకు లక్షలు కోట్ల కోట్ల లాభాలు వచ్చేస్తాయి, కుమ్మేద్దాం అసలు అన్న ఉద్దేశంతో పెడతారు. అలాంటి ప్రతి ఒక్కడు ఫెయిల్ అవుతాడు. ప్రతి ఒక్కడు ఫస్ట్ పెట్టాల్సింది ఏంటి అంటే, వాల్యూ పెంచడానికి లేదా జనాలకి నికార్సైన సర్వీస్ ఇవ్వడానికి లేదా నాకు ఇష్టమైన పని కాబట్టి. రైట్, ఇప్పుడు వంట మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి, హోటల్ పెడదాం అనుకుంటున్నారు, చిన్నదో పెద్దదో, అది టిఫిన్ సెంటర్ కానివ్వండి, పెద్ద ధాబా కానివ్వండి, ఏదైనా కానివ్వండి,
మీకు వంట మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి వంట బాగా చేస్తాను నేను, మంచి అందరి చేత మెప్పు పొందించుకుంటాను, తిన్నవాళ్ళు ఇంకోసారి తిరిగి వచ్చేలా చేస్తాను అనుకుని పెట్టిన వాళ్ళు ఓడిపోవడం జరగదండి. అన్లెస్ మీరు హైవే మీద 5-స్టార్ హోటల్ పెడితే తప్ప, ఎవరు రారు అక్కడికి అనే ప్లేస్లో పెడితే తప్ప, మామూలుగా మీ ప్యాషన్ తోటి పెట్టిన వ్యాపారాలన్నీ స్లోగా అయినా సరే గ్యారంటీగా పైకి వస్తాయి. అత్యాశ ఉంటుంది సార్. కొంతమందికి ఏంటంటే ఈ వ్యాపారం ఇక్కడ పెడితే లక్షలు గడించవచ్చు, బోల్డ్ అంత డబ్బులు వచ్చేస్తాయి అంట అని ఎవరో చెప్పిన మాట విని చేస్తే ఓడిపోవడానికి అత్యధికంగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విని చేసేదాన్ని ఏమంటారు సార్? అది అజ్ఞానం అంటారా లేకపోతే అజ్ఞానమే? అజ్ఞానమే కాదు సార్. ఇప్పుడు నా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు సార్, ఎవరో చెప్పినారు అమ్మాయి చాలా మంచిది, అది సాఫ్ట్వేర్ వస్తుంది అది అని. తీరా చేసుకున్న తర్వాత ఫుల్ అమ్మాయి కింద మెంటల్ ఇంబ్యాలెన్స్ అని ఫుల్ గొడవలు. ఇలాంటి ఇలాంటి విషయాలు ఇంకొకళ్ళు చెప్పారని చెప్పి చేయటం అమాయకత్వమే కదండి. అది అంటే మన జీవితాన్ని మోసపోవడం అంటే ఇదే. ఇప్పుడు జనాలు గుడ్డిగా నమ్మటం అంటే ఇదేనండి. దీనికి భక్తికి పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఎవరో చెప్పారు, ఎవరో చెప్పారు ఫలానా పర్సన్ రిలయబుల్ మంచి అని, మనం చూసుకోవద్దా? ఇప్పుడు ఈరోజు ట్రైన్లో ప్రయాణిస్తున్నావు అంటే మేబీ ఒక 2-3 గంటలు కలిసి ఉంటాం, ఆ తర్వాత ఎవరు ఎక్కడ పోతారో తెలియదు. పెళ్ళి లాంటి పెద్ద పెద్ద విషయాలు, వ్యాపారం లాంటి అంటే పోలినంత డబ్బు టైము లైఫ్తో కూడుకున్న విషయాలు కదా, వీటి గురించి సొంతంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఎవరో చెప్పారని చెప్పి ఎలా చేస్తామండి? అది అన్యాయమే కదా, అది మూర్ఖత్వమే కదా. అది ఎవరు అంటే రిలేటివ్స్ లోనే వాళ్ళు సరిగ్గా తెలుసుకోలేదు ఏదో చెప్పే. అయినా సరే సొంత అన్న తమ్ముడు చెప్పినా సరే జీవితం మనది అనుకున్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని 10 సార్లు కనుక్కుని చేయాలండి. ఈ విషయంలో మాత్రం ఈ పర్టికులర్ మీ పెళ్లి సంగతి ఎత్తారు కాబట్టి పెళ్లి అనే విషయంలో మాత్రం ఎవ్వరు మీ సంబంధించిన వాళ్ళు కాదండి. ఎందుకో చెప్తాను నిన్నండి, ఒకసారి కొంచెం క్లియర్గా అండి. సొంత తల్లిదండ్రులు మన మంచే కోరుకుంటారు అని చెప్తారు కదా, ఎస్ అది నిజమే. కాకపోతే అదే ప్రాబ్లం, సొంత తల్లిదండ్రులు కూడా మన మంచి చూసుకుంటారే తప్ప మన కాపురం మంచిగా ఉండాలన్న ఐడియా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వచ్చిన పర్సన్ బయట పర్సన్. ఇందుకే సొంత తల్లిదండ్రులని అంటే మన తల్లిదండ్రులు మన తప్పు కోరతారా, మన దాని ఏమంటారు మన పతనం కోరతారా అని ఎవరు కోరరండి. పాయింట్ ఏంటంటే వాళ్ళకి మన మంచికి మన సంసారం మంచికి రెండింటికి తేడా తెలియదు చాలామందికి, పేరెంట్స్కే. మనకు మాత్రమే మంచి జరిగేటట్టు మన మనసు హర్ట్ అవ్వకుండా ఉండేటట్టు చూస్తారు, కానీ అటు సైడ్ అంటే ఆపోజిట్ పర్సన్, అది భార్య కానివ్వండి భర్త కానివ్వండి, అటు సైడ్ పర్సన్ ఎలా డీల్ చేస్తారు, తర్వాత ఓవరాల్గా ఈ సంసారానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న ఆలోచన తెలియదండి. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సొంత తల్లిదండ్రులు బలవంత పెట్టినా ఏది చేసినా సరే మనకి నచ్చి మనం యాక్సెప్ట్ చేసి ఒప్పుకున్న తర్వాతే తప్ప గుడ్డిగా నమ్మేసేసి వాళ్ళందరూ చెప్పారు మంచి సంబంధం అంట మంచిది ఇదంట కుటుంబం మంచిదంట అంట అని ఎప్పుడైతే విన్నారో మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదని అర్థం. కొంప మునిగే అవకాశం ఉంది అంతే, గ్యారంటీ కొంప ముందుగా అని చెప్పట్లేదు. ఎందుకంటే పేరెంట్స్లో కూడా కొంతమంది తెలివైన ఉన్నారు, బట్ రిస్క్ తీసుకోవడం దేనికి? రైట్, మన జీవితం తర్వాత ఇప్పుడు ఒక 30 ఏళ్ళ తర్వాత పేరెంట్స్ ఉండరండి, రైట్? ఆ తర్వాత భరించాల్సింది మనమే, తర్వాత హ్యాండిల్ చేయాల్సింది మనమే. ఇన్ కేస్ ఈ 30 ఏళ్ళలో కూడా మన ఇంట్లో జరిగే ప్రతి నిమిషానికి ఉన్న ఆ గొడవ కానివ్వండి లేకపోతే ఆ రగడ కానివ్వండి ఎందుకు వాళ్ళు ఎందుకు భరిస్తారు? కాబట్టి ఇట్ ఈస్ అవర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఎంత సొంత బంధువులు చెప్పాను కదా, సొంత తల్లిదండ్రులు చెప్పినా సరే మంచిది 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 అని చెప్పినా సరే మీకు మీరుగా మీరు యాక్సెప్ట్ చేస్తే తప్ప ఒప్పుకోవద్దు. Thank you.